జీవితం సంతోషమే, నీతో నానుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నానుబంధం మాధుర్యమే. నా యేసయ్యా కృప చూపుచున్నావు వాత్సల్యపూర్ణుడవై, నా యేసయ్యా నడిపించుచున్నావు స్ఫూర్తి ప్రదాతవై. ఆరాధ్యుడా యేసయ్యా నీతో నానుబంధం మాధుర్యమే. కరబనిగల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు. కరబనిగల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు. కలనైన మరువను నీవు నడిపిన మార్గం, క్షణమైన విడువను నీతో సహవాసం. కలనైన మరువను నీవు నడిపిన మార్గం, క్షణమైన విడువను నీతో సహవాసం. ఆరాధ్యుడా యేసయ్యా నీతో నానుబంధం మాధుర్యమే. ప్రియులరా, మానవుడు తన జ్ఞానాన్ని ఉపయోగించుకొని ఈ భూమి మీద అనేక రకాలైనటువంటి పరిశ్రమలు కనిపెడుతున్నాడు. మానవుడు తనకున్న జ్ఞానాన్ని బట్టి నిరంతరము అన్వేషిస్తూ అవసరమైనటువంటి వాటిని తన జ్ఞానం చొప్పున సంపాదించాలని మొదటి నుండి కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఏమిటంటే ఉదాహరణకు చెప్తున్నాను, భూమిలో ఉన్నటువంటి సంపద, కనీస సంపద బంగారము, వెండి, విత్తడి, రాగి, ఇనుము సమస్తము కూడా భూమిలో నుంచే మానవుడు కనిపెట్టాడు. అంత మాత్రమే కాదు, ఈ రోజున మనం వాడుతున్నటువంటి పెట్రోల్ కానివ్వండి, డీజిల్ కానివ్వండి, కిరోసిన్ కానివ్వండి, ఇవన్నీ కూడా మానవుడు తన జ్ఞానము చేత కనిపెడుతూ వస్తున్నాడు. ఈ విషయం మనందరికీ తెలుసు. ఎందుకనంటే మానవుడు మొట్టమొదటి నుంచి కూడా దేవుడిచ్చేటువంటి జ్ఞానానికంటే తన జ్ఞానాన్ని ఎక్కువగా ఉపయోగించుకొని తన ప్రగతిని ప్రపంచానికి చాటి చెప్పాలనేటువంటి యొక్క తపనతో మానవుడు ప్రయత్నం చేస్తున్న విషయం మనందరికీ తెలిసినటువంటిది. ఒక విషయం నేను చెప్తాను. వైద్య రంగాన్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే పూర్వకాలంలో ఉన్న వైద్యానికి ఇప్పుడు ఉన్న వైద్యానికి చాలా తేడా కనపడుతుంది. ఇప్పుడు గుండెని తీసి గుండెని పెడుతున్నారు, ఎయిడ్స్, క్యాన్సరు భయంకరమైనటువంటి వ్యాధుల నుండి మానవుడు రక్షించబడుతున్నాడంటే, మానవుడు స్వస్థ పొందుతున్నాడు అంటే తనకున్నటువంటి జ్ఞానాన్ని ఉపయోగించి రకరకాలైనటువంటి పరికరాలు. కన్ను ఆపరేషన్ చేయాలంటే పూర్వకాలం చాలా కష్టమైంది. ఆపరేషన్ చేయించుకున్న అబ్బాయి నువ్వు మాట్లాడకూడదు చాలా రోజుల వరకు అనేవాడు. నేను ఈ మధ్యకాలంలో ఆపరేషన్ చేయించుకున్నాను, లేజర్ ఆపరేషను. ఆ రోజునే ప్రసంగం చేశా, అసలు నాకేమీ లేదు, ఎక్కువగా మాట్లాడొద్దు అని వాళ్ళు వీళ్ళు చెబుతున్నారు. కారణం ఏంటంటే డబ్బు. మానవుడు ఈ రోజున డబ్బును సంపాదించడం నేర్చుకున్నాడు, దానికి తగినటువంటి జ్ఞానాన్ని నేర్చుకున్నాడు. అలాగనే విద్యారంగంలో కూడా మనం ఆలోచన చేసినట్లయితే పూర్వకాలం ఉన్నటువంటి విద్యకు ఇప్పుడు ఉన్నటువంటి విద్యకు చాలా తేడా ఉంది. ఇప్పుడు తల్లిదండ్రుల వరకు చదువున్నా లేకపోయినా తన బిడ్డలు మంచి ప్రయోజకులు కావాలని, మంచి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వారు కడుపు కట్టుకొని బిడ్డలను చదివించుకుంటున్నారు. విద్య లేని వాడు ఎంత పశువు అని లోకం సామెత ఉంది. అయితే ఈ రోజున విద్యారంగంలో మానవుడు
ఈ మధ్యకాలంలో ఇంటర్ పరీక్షలు రిలీజ్ అయినప్పుడు చూస్తే ఆడపిల్లలు ఎక్కువగా ఉత్తీర్ణత చెందినట్లుగా మనం చూస్తున్నాం. కృష్ణా జిల్లాలో ప్రథమ శ్రేణిలో ఉన్నారు. హల్లెలూయా. ఎందుచేతని మనం లోతుగా ఆలోచన చేసినట్లయితే మానవుడు తన జ్ఞానాన్ని సంపాదించుకొని ఒక ఉన్నతమైనటువంటి ప్రగతిని సాధిస్తూ ఉన్నాడు. అలాగనే క్రీడారంగంలో మనం చూసినట్లయితే దేశానికి సంబంధ బాంధవ్యాలు ఎక్కువగా అభివృద్ధి పరుచుకోవడానికి మానవుడు ఏం చేస్తున్నాడంటే క్రీడారంగంలో కొత్త ఆటలను కనిపెట్టి దేశ విదేశాలతో సాంగత్యాన్ని చేస్తూ, ఒకప్పుడు మన భారతదేశం చాలా వెనకబడిపోయింది, కానీ ఇప్పుడు మన భారతదేశంలో స్త్రీలే అత్యధికమైనటువంటి క్రీడారంగంలో ప్రథమ స్థానంలో ఉన్నారని చెప్పడానికి ఏమాత్రము కూడా మనం సంశయించవలసినటువంటి అవసరం లేదు. అలాగనే సమాచార రంగంలో చూస్తే ఒక చోట నుంచి ఒక వార్త మరొక ప్రాంతానికి వెళ్ళాలి అంటే 2 దినాలైనా పట్టేది. ఈ రోజున ఈ సెల్ ఫోన్లు మానవుడు కనిపెట్టిన తర్వాత క్షణాల్లో అమెరికాలో నుండి ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులు ఫేస్ టు ఫేస్ మాట్లాడుకునేటువంటి జ్ఞానాన్ని మానవుడు కలిగి ఉన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే ఇల్లు లేనివాడు ఎవరైనా ఉన్నారేమో కానీ సెల్ ఫోన్ లేనివారు ఎవరు లేరు. ఈరోజు ప్రతి వ్యక్తి కూడా సెల్ ఫోన్ కలిగి తన ప్రగతిని చాటుకుంటున్నారు. వాస్తవమే, ఒకప్పుడు బ్యాంకులో డబ్బులు వేయాలంటే చాలా కష్టమయ్యేది, లైన్లో నుంచుని ఆ ఫారం ఫిలప్ చేసి వెళ్ళాలి. ఇప్పుడు బాక్సులు వచ్చేసి ఎంత డబ్బైనా బాక్సులు వేసేస్తే వెంటనే మనము అవతల మనిషి వెంటనే 10 నిమిషాల్లో అక్కడ దాన్ని పే చేసేసుకుని సమయాన్ని వాడుకుంటున్నాడు. మంచిది. వ్యవసాయ రంగంలో కూడా మనం చూసినట్లయితే ప్రియులారా, పూర్వకాలం వ్యవసాయానికి ఇప్పుడు వ్యవసాయానికి చాలా వ్యత్యాసం కనబడుతున్నది. ఈ రోజున మానవుడు రకరకాలైనటువంటి ఆహార పంటలు, ఈ రోజున ప్రపంచానికి మానవుడు మరి ఎంతగానో సమృద్ధిగా అందిస్తున్నాడు రకరకాలైనటువంటి పంటలు పండించి. అలాగనే రవాణా రంగంలో చూస్తే ఏ వాహనం ఎక్కితే మనం సమయానికి సౌఖ్యమైనటువంటి ప్రయాణం చేసి గమ్యం చేరతాము, ఎంత డబ్బు అయినా పర్వాలేదని మానవుడు ఆలోచన చేసి మరి ఆ ప్రయాణ వాహనాలు కనుగొని దానికి ఎంత డబ్బు అయినా ఖర్చు పెట్టి ప్రయాణం చేస్తున్నాడు. అనుకున్న సమయానికంటే ముందుగా తన గమ్యం చేరుతున్నాడు. మంచిది ప్రియులారా. మరి ఒక బట్టల షాపులోకి వెళ్ళి మనం ఒక మన అమ్మాయి పెళ్ళి వచ్చింది మంచి బట్టలు కొనుక్కోవాలంటే ఏ షాపులో మంచి బట్టలు దొరుకుతాయని మనం అడిగి అడ్రస్ తెలుసుకుని మరీ వెళతా ఉంటాం. రెండవదిగా మనం చూస్తే మన పిల్లలు ఏ కాన్వెంట్లో చేర్పిస్తే మంచి జ్ఞానం కలుగుద్ది, అభివృద్ధి చెందుతారు అనేటువంటి ఆలోచన చేసి డబ్బులు ఎక్కువైనా ఫీజులు ఎక్కువైనా మరి అలాంటి మంచి కాన్వెంట్లోనికి మన పిల్లలను పంపిస్తూ ఉంటాం. అవునా? మరి మనం మంచి ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఇంటికి మంచి పరికరాలు ఎక్కడ దొరుకుతాయని అన్వేషించి ఆ షాప్కి వెళ్ళి ఎంత ఖరీదైనా మంచి అది చూడండి, ఈ రాళ్ళు కానీ దర్వాజాలు కానీ టేకు కానీ మంచివి ఇలాంటి మంచి పరికరాలు. రెండవదిగా మరి మూడవదిగా మనం చూస్తే ఏ నేలలో బిల్డింగ్ కడితే ఎక్కువ కాలం మన్నికగా ఉంటుందని చెప్పేసి మంచి నేలను ఎన్నిక చేసుకుని మంచి కాంక్రీటు సిమెంటు ఇనుము వేసి భూమి మీద నుండి ఆకాశమునికి ఎత్తైనటువంటి భవనాలు కట్టగలిగినటువంటి జ్ఞానాన్ని ఈ రోజున మనుషులు సంపాదించుకున్నాడు. మంచిది ప్రియులారా. మన అమ్మాయికి మంచి సంబంధం కావాలి, ఏ కుటుంబం సాంప్రదాయకల కుటుంబమో అబ్బాయి ఎలాంటి వాడు అని మంచి అన్ని విషయాల్లో కూడా మంచిని తెలుసుకొని మనము ఆ కుటుంబ సాంప్రదాయకలు తెలుసుకుని మన బిడ్డను వాళ్ళకి ఇవ్వటానికి ప్రయత్నం చేస్తాం. అయితే ప్రియులారా, అన్ని రంగాలలో ఆరితేరినటువంటి ఈ మనుష్యుడు ఆధ్యాత్మిక రంగంలో ఎందుకు వెనకబడిపోతున్నాడు అనేటువంటి దానిని మనం ఈ రోజున లోతుగా ఆలోచించవలసినటువంటి అవసరం అయి ఉన్నది. అన్ని రంగాలలో ఆరితేరినటువంటి మనుష్యుడు ఈ రోజున తను సృష్టించినటువంటి సృష్టికర్త ఏమై ఉన్నాడో, ఎవరు ఆయన, ఎక్కడుంటాడో, ఆయన ఉనికి ఏమిటో, ఆయన గుణగణాలు ఏమిటో కూడా తెలుసుకోకుండా మానవుడు పామరుడు కానీ పశువు కానీ పశుప్రాయుడు కానీ జీవిస్తున్నటువంటి కాలంలో ఒకంత ఆలోచించవలసినటువంటి అవసరత ఉన్నది. కీర్తనకారుడు అంటున్నాడు చూడండి, 14వ కీర్తన 2వ వచనం కానీ మనం చూస్తే వివేకము కలిగి దేవుని ఎదుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి నరులను పరిశీలన చేయిస్తున్నాడు. హల్లెలూయా. వివేకము, దేవుని వెతకాలంటే వివేకము కావాలి, దేవుని వెతకాలంటే జాగ్రత్త కావాలి. ఈరోజున మనుష్యుడు దేన్ని కనబడితే దాన్ని దేవుడు అంటానికి లేదు. చాలామంది అందరూ దేవుడు ఒకటే అని అంటారు, కానీ దేవుడు ప్రత్యేకుడు, ఆయన ప్రత్యేకించబడినటువంటి వాడని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది. ఇన్ని రంగాలలో జ్ఞానాన్ని సంపాదించినటువంటి మనుష్యుడు తను నిలబడినటువంటి భూమి ఎవరిది, తను పీల్చే గాలి ఎవరిది, తను తీసుకునేటువంటి ఆహారము ఎవరిది
అనేటువంటి ఆలోచన లేకుండానే మనుషుడు ఈ రోజున బ్రతుకుతున్నాడు. దేవుడు అంటున్నాడు, వివేకము కలిగి దేవుని ఎదకు వారు కలరేమో అని దేవుడు అంట మానవులను పరిశీలన చేస్తున్నాడంట. దేవుని వెతకాలండి, జాగ్రత్తగా వెతకాలి. ఎలా వెతకాలి? జాగ్రత్తగా వెతకాలి. బైబిల్ గ్రంథంలో ఒక ఉపమానం ఉంది. యేసు ప్రభువు చెప్పారు, ఒక స్త్రీకి 10 నాణాలు ఉన్నాయి. ఒక నాణ్యము జారి పడిపోయింది. ఉన్న 9 నాణాలను విడిచిపెట్టి జారిపోయినా లేక పడిపోయినటువంటి నాణ్యాన్ని చాలా జాగ్రత్తగా వెతికిందంట. హల్లెలూయా, హల్లెలూయా. 9 నాణాలు ఉన్నాయి కదా, ఈ 9 నాణాలతో సరిపెట్టుకోవచ్చు కదా. మరి ఎందుకు వెతికిందంటే చాలా జాగ్రత్తగా వెతికే నాణ్యాన్ని తీసుకుంది. అదే రీతిగా ఒక అతనికి 100 గొర్రెలు ఉన్నాయి. ఒక గొర్రె తప్పిపోయింది. 99 గొర్రెలను విడిచిపెట్టి తప్పిపోయినటువంటి ఆ గొర్రె కోసం ఆ కాపరి వెతుకుతున్నాడంట. మానవుని యొక్క రూపకల్పనలో చేయబడినటువంటి ఈ మనుష్యుడు వివేకం లేకుండా, జ్ఞానం లేకుండా తిరిగి తప్పిపోతున్నప్పుడు దేవుడు అంట ఆకాశమును చూసి మానవులను పరిశీలన చేస్తున్నాడంట. ఏబు గ్రంథము 8వ అధ్యాయం కనుక మనం చూస్తే, నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల సర్వశక్తుడకు దేవుని బతిమాలుకొని ఎడల నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన్ని యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధల చేయును. హల్లెలూయా. దేవుని ఎలా ఎదగాలంట? జాగ్రత్తగా వెతకాలి. లోకంలో ఉన్నటువంటి వాటిని వెతికినట్లయితే అతను దొరకడు ఆయన. ఎందుకంటే ఈయన సర్వశక్తుడు, సర్వాంతర్యామి, సర్వసృష్టికి ఆది సంభూతుడైన దేవుడు ఈయన. ఈయనని నువ్వు ఎలా ఎదగాలంట? జాగ్రత్తగా వెతకాలి. సర్వశక్తుడు దేవుని బతిమాలుకోవాలి. ఆయన ఆకాశం ముందు ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాం. ఆయన ఉన్నతుడు, మనము ఎంతో దీనస్థితిలో ఉన్నటువంటి వారం. కనుక మనం ఏం చేయాలంటే ప్రతిరోజు ఆయనని బ్రతిమాలుకోవాలి, సర్వశక్తిని బ్రతిమాలుకోవాలి. అప్పుడు ఏం చేస్తాడంటే ఆయన నిశ్చయముగా మన యందు శ్రద్ధ నిలుపుతాడు. ఆయన శ్రద్ధ నిలకపోతే ఈ రోజున మనం ఎక్కడ ఉంటామండి? ఆయన మన ఎడల చూపుతున్నటువంటి శ్రద్ధ, ఆసక్తులు ఎంత గొప్పవో మనం ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. జాగ్రత్తగా వెతకాలి దేవుణ్ణి. యిర్మీయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనంలో భక్తుడైనటువంటి యిర్మీయా రాశాడు. చూడండి, యిర్మీయా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనంలో మీరు నన్ను వెతకిన ఎడల, హల్లెలూయా, మీరు నన్ను శ్రద్ధగా వెతకాలి. ఈ రోజున మానవుడు ఎలాగ పడితే అలా ఎదిగితే దొరికే దేవుడు కాదు ఈయన. మనము శ్రద్ధగా వెతకాలి. శ్రద్ధగా వెతికినట్లయితే ఆయన మనకు దొరికే దేవుడై ఉన్నాడని దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా బయలుపరచబడుతున్నది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మనం జాగ్రత్తగా వెతకాలి. జాగ్రత్త అంటే ఎలా వెతకాలి? దొంగలు ఉన్నారు జాగ్రత్త అనగానే ఏం చేస్తాం మనం? అనుకోకుండానే మన చెయ్యి మన జేబుల మీదకి వెళ్ళిపోతుంది. స్త్రీలకైతే అట్లా చూపు ఎక్కడికి వెళ్తుందో తనకున్న వస్తువుల మీదకి వెళ్ళిపోతుంది. మరి ఈ భౌతిక సంబంధమైనటువంటి మానవుడు తాత్కాలిక క్షణభంగురమైనటువంటి ఈ వస్తువుల మీద అంత శ్రద్ధ చూపుతున్నాడే. ఈ రోజున మనం చనిపోతే ఎక్కడికి వెళ్తాం ఏమో ఎవరికి తెలుసు. చాలామందికి దేవుడు ఎవరో తెలియనటువంటి పరిస్థితుల్లోనే మానవుడు బ్రతుకుతున్నాడు, తింటున్నాడు, చనిపోతున్నాడు. కాలగమనంలో కాలములు సమయములు ఆయన స్వాధీనములో ఉన్నాయని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా బయలుపరచబడుతున్నది. సామెతల గ్రంథకర్త అయినటువంటి సొలొమోను అంటున్నాడు. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం కానీ మనం చూసినప్పుడు, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 17వ వచనం, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెదకువారు నన్ను కనుగొందురు, ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యద్దనున్నవి. హల్లెలూయా. ఏమంటున్నాడు ఇక్కడ? నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. దేవుణ్ణి జాగ్రత్తగా వెతకాలంట. జాగ్రత్తగా వెతకాలి. మన చేతిలో ఏదైనా పోయిందంటే జాగ్రత్తగా వెతుకుతామే. తల్లి గర్భంలో పిండమై ఉండగా, అన్నమై ఉండగా, బ్రహ్మాండమై ఉండగా దేవుడు మనకు రూపకల్పన చేసి మానవ ఆకృతికి కావలసినటువంటి చక్కని ఈ వెంట్రుకలకు రంగు, నా వెంట్రుకలు కాదండి, ఈ ఎంట్రుకలకు రంగు. మనం ఏ రంగు వేస్తే అంత కలర్ వస్తుంది చెప్పండి? తల్లి గర్భంలో పుట్టించినప్పుడే, పిల్లలు పుట్టినప్పుడు అంటారు, అబ్బా చూడముచ్చట వేస్తున్నాడు, ఎంట్రుకలు చూస్తేనే నాకు ఎంత ముచ్చటగా ఉంటుంది అంటున్నారు. ఎవరు వేస్తారు ఆ రంగు? ఎవరు వేస్తారు? అబ్బా చూస్తుంటే అసలు రెండు వలన
మధ్యాహ్నం ఒక బాబుని తీసుకొచ్చారు ఇక్కడికి ప్రార్థన చేస్తాం పాప. రెండు వాళ్ళ నానే, ఒళ్ళు రెండు వాళ్ళ నానే, వాళ్ళ అమ్మిచ్చిందా రూపం, వాళ్ళ నానిచ్చాడా అని ఆలోచన చేస్తే సర్సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆ రూపకల్పన చేశాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఈయన అంటున్నాడు, నన్ను ప్రేమించు వారిని, నన్ను ప్రేమించు వారిని, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు, ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నది. ఈ లోకంలో ఏదైనా దొరుకుతుంది కానీ నీతి ఎక్కడ దొరుకుతుందండి? నీతి ఎక్కడ దొరుకుతుంది? ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గర మాత్రమే దొరుకుతుంది. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడును, నా యొద్ద కూర్చొని మీరు నేర్చుకోమని చెప్పి ప్రభులు వారు సెలవిస్తున్నారు. ప్రియులారా, ఐశ్వర్య ఘనతలు నీతియు సమస్తమును ఆయన యొద్ద ఉన్నది గనక మనం ఏం చేయాలంటే ఆ దేవుణ్ణి జాగ్రత్తగా మనం ఎదిగినట్లయితే మనం ఆయన్ని కనుగొంటాం. అదే మరలా చూడండి, సామెతల గ్రంథము 8వ అధ్యాయం ఇక్కడ పక్కనే ఉంటుంది, 35వ వచనంలో ఏమనుందంటే, నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనను, నన్ను కనుగొనని వాడు నాయందు అసహ్యపడు వారు అందరూ మరణమును సేహించుదురు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ రోజున మనం భక్తి చేస్తున్నామంటే ఆ భక్తికి సార్థకం పరమార్థ సత్యాన్ని మనం గ్రహించగలిగినటువంటి వారం అయి ఉండాలని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథం స్పష్టంగా బయలుపరచబడుతున్నది. కనుక మనం దేవుని చాలా జాగ్రత్తగా ఎతకాలి, చాలా జాగ్రత్తగా వెతికితే ఆ దేవుని కనుక్కుంటామని చెప్పి దేవుని యొక్క వాక్యము చాలా స్పష్టంగా బయలుపరచబడుతున్నది. ఇంత జ్ఞానం కలిగినటువంటి ఈ మనుష్యుడు ఈ రోజున ఎక్కడ దేవుడు ఎలిశాడంటే అక్కడికి పరుగులెడుతున్నారు. సృష్టికర్త అయినటువంటి దేవుని విడిచిపెట్టి ఈ రోజున మనుషుడు సృష్టిలో కనపడినటువంటి ప్రతిదానిని దేవుడిని వెతుకుతున్నాడు. ఆయన ఎంత బాధపడుతున్నాడో ఒకసారి ఆలోచన చేయండి. ఆయన అంటున్నాడు, వివేకము కలిగి దేవుని వెతకువారు కలరేమో అని ఆయన ఆకాశము నుండి నరులను పరిశీలన చేస్తున్నాడంట, పరిశీలన చేస్తున్నాడంట. కనుక ప్రియమైనటువంటి వర్లరా, దేవుని కనుక్కునే విషయంలో ఎలా కనుగొనగలము దేవుణ్ణి? ఆయన ఎలా కనుక్కుంటే ఆయన మనకు దొరుకుతాడంటే జాగ్రత్తగా వెతకాలి, జాగ్రత్తగా వెతకాలి. నిత్య జీవము గలవాడు. ఈ రోజున మానవుని యొక్క ప్రయత్నము ప్రయాసం ఏమిటంటే, ప్రతి మనుష్యుడు తన పాపినని తెలుసు, తన పాపాలు పోవాలంటే పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి తెలుసుకోవాలి. ప్రతి వ్యక్తి తన పాపినని తెలుసు, ప్రతి వ్యక్తి మోక్షానికి వెళ్ళాలి, మోక్షపురికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన కలిగింది. అలాంటి వ్యక్తులమైనటువంటి ఈ మానవులు దేవుణ్ణి జాగ్రత్తగా ఎత్తికినట్లయితే ఆ దేవుణ్ణి మనం కనుగొనగలము. ఆ దేవుడే నిత్య జీవ ప్రదాత. సుమారు 2017 సంవత్సరాల క్రితం శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా ఈ భూమి మీదకు వచ్చాడని భక్తుడైనటువంటి యోహాను చెప్తున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం కానీ మనం చూసినట్లయితే చూడండి, యోహాను సువార్త మొదటి అధ్యాయము ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్దు ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్దు ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను, దేవుని యొద్దు నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను, అతని పేరు యోహాను, అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గురించి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను, అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గురించి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చెను, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది, ఆయన లోకములో ఉండెను, లోకమాయన మూలముగా కలిగెను కానీ లోకమాయనను తెలుసుకొనలేదు. హల్లెలూయా. లోకంలోనికి వెలుగు వచ్చింది కానీ చీకటి దాన్ని గ్రహించలేదు. చీకటి అనగా పాపానికి సాదృశ్యంగా ఉన్నది ప్రియులారా. చీకటి అనగా పాపమునకు సాదృశ్యంగా ఉన్నది, వెలుగు అనగా యేసుక్రీస్తునకు సాదృశ్యంగా ఉన్నది. యేసుక్రీస్తు వచ్చి సుమారు 2017 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ రోజున మనుష్యుడు ఆ యేసుని, ఆ వేసు అనేటువంటి వెలుగుని కనుగొనలేకపోతున్నా అంధకార సంబంధమైనటువంటి దైనందినటువంటి స్థితిలో ఉన్నాడని నేను చెప్తూ ఉన్నాను ఈ రాత్రి వేళ. ఆ రీతిగా నువ్వు కానీ ఎతకగలిగినట్లయితే దేవుడు మనకు దొరుకుతాడు. ఆయనే నిత్య జీవించువాడు. ఆయన
నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప పరలోక రాజ్యంలో తండ్రి యొద్దకు ప్రవేశించాలంటే ఏ మార్గము గుండా కూడా మానవుడు ప్రవేశించలేడు. నా తండ్రి ఎంట అనేక నివాసములు కలవు, నేను వెళ్ళి మీకు ఆ స్థలమును సిద్ధపరుస్తాను. నేను వెళ్ళని ఎడల మీకు ఆ స్థలము సిద్ధపరచడానికి అవకాశం ఉండదు. మరలా నేను వచ్చి నేనుండు స్థలములో మీరుండులాగున నేను మరల వచ్చి మిమ్మల్ని తీసుకువెళతాను అని ప్రభువు సెలవిస్తున్నారు. కనుక ప్రభు ఆగమనపు సమయం రాబోతున్నది. ఇది రాకడ దినాలు, ప్రభు రాకడ దినాలు, అంచె దినాలు, కడవరి దినాలు. ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరము కూడా యేసయ్య ఏం చెబుతున్నాడు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడెవడు వాడే నిత్య జీవము గలవాడు. నిత్య జీవానికి చేరాలి అంటే దేవుని మనం జాగ్రత్తగా వెతకాలి. ఆ జాగ్రత్తగా వెతికే దొరికి దేవుడు కాదీనా? కనుక మనం జాగ్రత్తగా వెతికి ఆ దేవుని సన్నిధిలో దేవుని చిత్తానుసారంగా మనం జీవించగలిగితే ఏ రోజున మానవుని యొక్క మరణము ఏ కోణముల నుంచి అయినా రావచ్చు. యాక్సిడెంట్ ద్వారా రావచ్చు, హార్ట్ అటాక్ ద్వారా రావచ్చు, మరో రకంగా భయంకరమైనటువంటి వ్యాధి వచ్చి చనిపోవచ్చు. కానీ ఎందుకంటే ఈ శరీరము మట్టిలోంచి తీయబడిన శరీరము. ఒక దైవజనుడు చెప్పగా విన్నాను నేను, ఈ శరీరం ఉన్నంతకాలం రోగాలు వచ్చే మాట వాస్తవమే. కానీ రోగాలు వచ్చాయని దేవుని వెతకటం మానేస్తే దేవుని రాజ్యంలోనికి మనం చేరలేము. మానవుడు ఈ రోజున శరీరానికి ఇచ్చిన ప్రాధాన్యత దేవుడికి ఇవ్వటంలా ఇస్తే ఆ నిజదేవుని కనుక్కుంటాం. ఆ నిజదేవుడి రాజ్యంలో మనం ఉంటాం. ఆయన రాజ్యానికి వారసులుగా చేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. వచ్చిన యేసయ్యను కనుక్కోవటమే నిత్య జీవము. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. పరిశుద్ధుడా, దయగల మా తండ్రి, గొప్ప దేవ, నీకు వందనాలు. మానవుడు అన్ని రంగాల్లో ఆరితేరాడు, తన ప్రగతిని ప్రపంచానికి సాటి చెప్పుకుంటున్నాడు, కానీ ఆధ్యాత్మిక రంగంలో వెనుకబడిపోతున్నాడు. ప్రభువా, వివేకము గలవారు కలరేమోయని దేవుడు ఆకాశము నుండి నరులను పరిశీలన చేయిస్తున్నాడని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తున్నది. దేవుని జాగ్రత్తగా వెతికి కనుక్కొనాలని, ఏ మనుషులైతే వెతుకుతాడో ఆ మనిషి నిత్య జీవానికి వారసుడు అవుతాడని నీ లేఖనం ద్వారా ఈ రాత్రి మీద తెలుసుకుంటున్నాం. ఈ సత్యాన్ని మరుగు చేయకుండా అపవాది మరుగు చేస్తున్నాడు. సత్యమేదో అసత్యమేదో తెలియకుండా అసత్యాన్ని ఏరుబడి చేస్తున్నాడు. ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి మోసాలు జరుగుతున్నాయి. దినాలలో సత్య స్వరూపమైన నిన్ను కనుగొనటి ఏ నిత్య జీవమని ఈ ప్రజలకు బోధిస్తున్నాం. ఈ వాక్యము నాయన ప్రతి హృదయములో నాయన ఫలించి ఫలభరితమైన జీవితాలుగా ఒక్కొక్కరిని మీరు ఆశీర్వదించమని, సమస్త ఐశ్వర్య ఘనతలు నా యొద్ద ఉన్నవి, నీతి నా యొద్ద ఉన్నదని సెలవిచ్చిన దేవుడా, నీ నీతి నీ రాజ్యమని వెతికే భాగ్యము మా రక్షణ సువార్త సంఘానికి మీరు దాయచేయమని, ఈ మాటలు వింటున్న ప్రియులందరికీ నీ రాజ్య వారసులుగా చేయమని యేసు నామములో ప్రార్థించి వారిని మీకు అప్పగిస్తున్నాను తండ్రి. ఆమేన్.